లేదు సార్ అతనే దురుద్దేశంతో రౌడీల్ని తీసుకొచ్చారు అబ్బని అబ్బా వదిలిందా తిక్క నీ కష్టంలో భాగం పంచుకోమన్నారు పంచుకుంటున్నాను ఆ ఏమిటో ఆ ఆఫీస్ దాకా రావాలి హా రండి రండి కూర్చోండి ఎలా ఉంది మన బస్ జర్నీ ఏమిటిది దిస్ ఈజ్ టూ మచ్ నాకు చాలా బాధగా ఉంది ఎందుకు అభిమానంతో మరి నువ్వు నాకు ఎందుకు తిరిగి చేశావు ఏ ఆ ద్వేషం అభిమానంగా మారాలంటే నేనేం చేయాలి ఆ గోవిందయ్య గారు బస్సుల్లో ఎంతమంది పడతారు వెరీ గుడ్ మన ఉద్యోగస్తులతో పాటు వాళ్ళ బంధువులు కూడా రావచ్చు అన్నమాట మొదలెట్టావా అంకుల్ ఇందులో నష్టమేముంది డాడ్ ఇంకా మనకి ఎంతో లాభం ఎందుకంటే బస్సు లేట్ అయిందని ఏ ఉద్యోగి లేట్గా రాడు ఎన్నో పది గంటలు కలిసి వస్తాయి మనకి ఆ అంకుల్ ఇదే జపాన్లో అయితే మిడ్ డే మీల్స్ కూడా పెడతారు నో డాడ్ మా అమ్మాయిని అడగాలంటే భయం మొన్న లెక్కలు వెరిఫై చేశాను అకౌంట్స్ బుక్స్ నిండా అన్ని తప్పులే ఏ పుస్తకాలు చూసినా ఆ లెక్కలు ఆ లెక్కలుగానే ఉండాలి లేకపోతే బొక్కలు తోస్తారు ఫ్రాడ్ అని చెప్పాను కదా ఓకే డాడ్ మిస్ ఆ సంగతి చెప్పడానికి వచ్చారా ఓహో తొంభై పైసలా కావాలంటే వంద రూపాయలు ఇస్తాను తీసుకోండి ఎందుకని దేశంతో తిరిగి ఇచ్చేస్తానన్నారు అభిమానంతో నా మీద మీకు అభిమానం ఉన్నట్లా అమ్మో బాబోయ్ నాకు చాలా ఆనందంగా ఉంది హా జస్ట్ మినిట్స్ ఒకసారి ఆ టచ్ ఇస్తారా అదే షేక్ హ్యాండ్ ఆహా మేడం ఒక సింగల్ ముద్దిస్తారా